మాకు అవసరం లేదు సార్, సీఎట్ మళ్ళీ హెచ్ఎంఎస్ పెట్టండి, మీ శ్రీనివాస్ రెడ్డిని పెట్టండి, మేము గెలిపిస్తామని చెప్పి నా దగ్గరకు అందరు వస్తే శ్రీనివాస రెడ్డిని ఒప్పించి, శ్రీనివాస రెడ్డి అడ్వకేట్ అయినా, ట్రేడ్ యూనియన్ లీడర్, స్టాండింగ్ కమిటీ మెంబర్ కార్పొరేషన్లో, హైదరాబాద్ కార్పొరేషన్లో, ఆయన కార్పొరేటర్ మసిరాబాద్లో రామ్నగర్ నుంచి ఆయన గెలిపించడానికి వాళ్ళంతా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మేము కార్మికులు పెట్టుకోలేదు ఏంటంటే, కార్మికులకు న్యాయపరంగా చట్టపరంగా వచ్చే హక్కులన్నీ కూడా ఇప్పిస్తుంది హెచ్ఎంఎస్ తప్పకుండా. నేను లేబర్ మినిస్టర్ కూడా, ఇటు మేనేజ్మెంట్కు కార్మికులకు ఇద్దరిని కూడా సమానమైన ఏజ్ నడిపిస్తాం. మేనేజ్మెంట్కి అన్యాయం చేయాలా, కార్మికులకు ఏ లాభం చేయాలా, కార్మికులకు అన్యాయం చేయాలా, మేనేజ్మెంట్కి అన్యాయం చేయడం కాదు. ఇద్దరిని కలుపుకొని సమన్వయం చేసుకొని ఇండస్ట్రీ కూడా నడవాలా, కార్మికుల ఇళ్ళు కూడా నడవాలా, రెండు నడవాలనే పద్ధతి మాది, మా గవర్నమెంట్ పాలసీ అది. అట్లా కార్మికులందరూ కష్టపడి గెలిపించుకోండి, 11 ఓట్లతో పోయినరు, ఈసారి ఒక 50 ఓట్లతోటి మళ్ళీ గెలవండి. గెలిస్తే 6 నెలలకు మొదలే చార్టర్ ఆఫ్ డిమాండ్ ఇచ్చి అగ్రిమెంట్ చేస్తాం, మంచి అగ్రిమెంట్ చేపిస్తాం శ్రీనివాసరెడ్డి ద్వారా. తర్వాత కొంతమందిని పర్మనెంట్ చేపిస్తాం, వాళ్ళకు వచ్చే హక్కులన్నీ కూడా ఇప్పిస్తాం. కాబట్టి మరి అగ్రవాల్ రబ్బర్ కార్మికులు మంచిగా ఆలోచించుకొని, తాగిపిస్తే తినిపిస్తే లోన్ కావద్దు, డబ్బులకు కమ్మడం పోవద్దు, నిజాయితీగా మీ హక్కులు మీరు కాపాడే నాయకులను మీరు గెలిపించుకోమని చెప్పని కోరుతూ సెలవు తీసుకుంటాను.